అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. లక్ష్మీదేవి కృప మీకు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆర్థిక లోటు ఇంట్లో కనిపించకుండా, డబ్బు వృధాగా ఖర్చు కాకుండా, ఇంట్లో నిలకడగా ఉండాలన్నా డబ్బు, అలానే సంపాదన పెరగాలన్నా, మన ఇల్లు ధనధాన్యాలతోనూ అష్టైశ్వర్యాలతో తొలతోగాలంటే అమ్మవారిని ఆకర్షింపజేసుకోవాలి. ఇప్పుడు రాబోయే అమావాస్య మనకి శుక్రవారం అమావాస్యతో పూర్తిగా ఉంటుంది. ఆ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకొని మన ఇంటిని నిలిచేలా చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తానండి. ఎక్కడ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క పాయింట్ని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు రాబోయే అమావాస్య రోజున ఈ విధంగా మీరు లక్ష్మీ పూజ కనుక చేసుకుంటే అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. అలానే మన ఛానల్లో పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, వాటిని మీరు ట్రై చేస్తూ ఇలాంటి పూజలు వ్రతాలు కనుక చేస్తుంటే మరింత ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ముందైతే పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మీకు తెలిసిన రిలేటివ్స్ వారందరికీ కూడా ఈ పూజ చేసుకొని వారందరికీ కూడా మంచి జరగాలని మీ మనసు కనిపిస్తే షేర్ చేయడమా లేదంటే చెప్పడమా చేయండి. సరేనండి, ఇక ముందైతే మనం ఏ విధంగా పూజ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనకి రాబోయే అమావాస్య శుక్రవారం పూర్తిగా ఉంటుంది. ఆ రోజు మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోండి. ఒక రెండు రోజుల ముందుగానే ఇల్లంతా కూడా దుమ్ము ధూళి అలాంటిది ఏం లేకుండా క్లీన్ చేసి ఉంచుకోండి. మీ స్నానాది కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నిత్య పూజ ఎలా చేసుకుంటారో ఉదయం పూట చేసుకోండి. కానీ లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు సాయంత్రం చేస్తే మరీ మంచిదని చెప్తారు. అయితే ఏ రకంగా చేసుకుంటే మంచిది, అమావాస్య రోజు సాయంత్రం ఇంకా ఎలా పూజ చేసుకోవాలన్న విషయం మీద కూడా మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. అయితే లక్ష్మీదేవికి మీరు దేనికైతే చేస్తున్నారో, ఎలాంటి కోరిక కోసం చేస్తున్నారు అనేది తప్పకుండా అమ్మవారి ముందు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఆర్థిక ఇబ్బందుల కోసమా దేనికా అన్నది. మీరు ఉదయం ఎలా చేసుకుంటారో పూజ, అలానే సాయంత్రం కూడా మామూలుగా పూజ చేసుకోండి. అయితే ఇక్కడ చూసే పూజ మనం రాత్రి 12 గంటలకు చేసుకునేది అన్నమాట. మీరు ఉదయం స్నానం చేసి పూజ చేసుకున్నా సాయంత్రం పూట కూడా ఒకసారి స్నానం చేసుకొని పూజ చేసుకోండి. అర్ధరాత్రి 12 గంటలకు చేసుకునే పూజ కాబట్టి ఇది కాస్త మొహం కాళ్ళు చేతులు అన్నీ కడుక్కునేసేసి పూజను చేసుకోవాలి. అయితే ఆ టైంలో అమ్మవారు గుడ్లగోపు మీద కూర్చొని తిరుగుతుందని మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ టైంలో చేసుకుంటే మనకి మరింత మంచి అవకాశాలు వస్తాయన్నమాట. చాలా వరకు సాయం సమయంలో చేసుకుంటే అమ్మవారు కాలు అడుగు పెడుతుందని అంటారు. అలానే అంతే ఫలితం వస్తుందండి రాత్రి 12 గంటలప్పుడు చేసినా కానీ అమావాస్య రోజు. అయితే పూజకు సంబంధించిన వస్తువులు అవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటి కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే పెద్ద హడావుడి ఉండదు. ఇక రాత్రి 12 గంటల సమయానికి ముందు మీరేం చేస్తారంటే, మీ ఇంటి మొత్తంలో చూసుకుంటే మధ్య సెంటర్ భాగం ఉంటుంది కదా, అక్కడ ఈ పూజ చేసుకోవాలి. 12 గంటల కాకముందే మీ ఇంటి మధ్య భాగం ఆ ప్లేస్ అంతా తడిబట్టేసేసి తర్వాత ఒక చిన్న అష్టదళ ముగ్గు వేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోండి. స్టీల్ కాంది మీరు చూపించినంత ప్లేట్ లేదక్క, మరి మేము ఎలా చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఒక పిక్చర్ పెడతాను, మీకు మీరు చూస్తే అర్థమైపోతుంది. అలా అయినా సరే చేసుకోవచ్చు. లేదంటే ఈ ప్లేట్కంతా కూడా కాస్తంత తడి పసుపు అంతా కూడా పట్టించేసి ప్లేట్ మధ్య భాగం శ్రీ అని చెప్పి రాసుకోవాలి. అమ్మవారికి సంబంధించిన నామం అన్నమాట శ్రీ, అది రాసుకోవాలన్నమాట. అయితే ఇందాక నేను చూపించాను కదా, అది లాల్ చందన కుంకుమ అనమాట. అది చాలా సుగంధ పరిమళంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీదేవి పూజల్లోనూ అదినూ అమావాస్య రోజు అర్ధరాత్రి చేసుకునే పూజ కాబట్టి ఇది ఎర్రచందన కుంకాన్ని వాడితే చాలా బాగుంటుందండి. ఎక్కడైతే సుగంధ పరిమళం ఉంటుందో అక్కడ అమ్మవారి తిష్టి వేసుకొని కూర్చుంటుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి ఉంటే కనుక ఈ లాల్ చందనం కుంకుమ ఖచ్చితంగా వాడండి. ఒకవేళ లేదనుకోండి, మీ దగ్గర అవైలబుల్గా లేదనుకోండి, కాస్త కుంకుమ తీసుకోండి, దాంట్లో జవాదు పౌడర్ కలుపుకొని కాస్త వాటర్ వేసుకొని శ్రీం పేరు రాయండి. ఇప్పట్లో చూసుకుంటే చాలామంది దగ్గర జవాదు పౌడర్ ఉంటూనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ లేదనుకోండి, అత్తరం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అత్తరిలో నుంచి 1-2-3 డ్రాప్స్ కుంకుమలో వేసి వాటర్లో మిక్స్ చేసేసి రాసేయండి. ఇయర్బడ్తోనూ ఇంకా పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటితో వేయకండి, ఓన్లీ ఉంగర పెయింట్తోనే వేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇదంతా చేస్తున్నారో అర్ధరాత్రి 12 గంటల ముందు నుంచి మీరు ఇదంతా స్టార్ట్ చేసేసుకోండి. అమ్మవారిని ఒకసారి మీరు మనసులో మననం చేసుకొని స్టార్ట్ చేయండి. అలా రాసిన తర్వాత బియ్యం పిండితో శ్రీ గుర్తు చుట్టూతో సర్కిల్ వేయండి. ఇక్కడ చూసారు కదండి, ఇలా వేసి ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ మీరు పీట మీద చేసినా కానీ ఇలానే చేసుకోవాలి. అలా సర్కిల్ గీసిన తర్వాత స్టీల్ కనుక ప్లేట్ తీసుకొని దాంట్లో కాసిన బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి ఆ బియ్యం మీద ఎక్కడైతే అమ్మవారి శ్రీం నామం ఉంది కదా దాని మీద పెట్టాలన్నమాట. దాని మీద పెట్టి అమ్మవారిని కూడా పెట్టాలి. మరి విగ్రహం లేని వాళ్ళ సంగతి ఏంటి అని మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అది కూడా చెప్తాను.
మీకు కనుక కుదరకపోతే ఒక తమలపాకు తీసుకోండి. సేమ్ గుర్తు మీద పెట్టి ఆ తమలపాకు, ఆ తమలపాకులో కాసిన బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి, పసుపు గౌరిని మీరు ఎలా చేసుకుంటారో అలానే పసుపుతో చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకోండి. ఇక్కడ అమ్మవారిని ఇంట్లో ఉండేలా సర్కిల్ అనేది గీసి బంధనం చేసుకొని ఇంట్లోనే స్థాపించుకుంటున్నాం. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పసుపు ముద్దని ఏం చేయాలో కూడా చెప్తాను. ముందైతే మిగతా విషయాలన్నీ కూడా మనం కంటిన్యూ చేసేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క విషయాన్ని మిస్ చేసుకోకుండా ఎన్ని వరకు చూడండి. సరేనండి, ఇక కంటిన్యూ చేద్దాం. ఇక ఇక్కడ దీపారాధన విషయానికి వస్తే చక్కగా ఒక 3 ఒత్తులు వేసుకోండి. మీ దగ్గర తామరొత్తులు ఉంటే మంచిదండి. అమావాస్య అర్ధరాత్రి సమయంలో వెలిగించడానికి చూడండి, తామరొత్తులతో చాలా చాలా మంచిది. లేవనుకోండి మామూలు తెల్లని కాటన్ బొత్తులైనా సరే ఒక 2 కుందుళ్ళు 3 వేసుకొని దీపారాధన చేసుకోవాలి. అయితే ఒక కుందులో వచ్చేసి ఆవు నెత్తిని వేసుకోండి. మరొక కుందు ఉంది కదండి, దాంట్లో నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ విషయం కాస్త మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో ఆవు నెయ్యి నిండుకుంటే కనుక, నేను ఎప్పుడైనా సరే ఒక 2-3 రోజులు ముందుగానే పోస్ట్ చేస్తుంటాను కదా వీడియోస్ని, కాబట్టి అమావాస్య వచ్చేలోపుగా ఆవు నెత్తిని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి పర్వదినాల్లో చేసే పూజలకు సంబంధించిన వీడియోస్ని అప్పటికప్పుడు నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేయట్లేదు కదండి. ఒక 2-3 రోజులు ముందుగానే కదా మీరు అడిగినట్లుగానే చేస్తున్నాను, కాబట్టి కాస్త తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక మనం చక్కగా అగరబత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ దీపారాధన చేసుకుని దీపారాధనకి నైవేద్యంగా తేనె కాస్త వేస్తే మంచిదండి. లేదంటే బెల్లం ముక్క అయినా సరే దీపారాధనలో పెట్టండి. నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు తేనె వాడితే మంచిదని చెప్తారు, కుదిరితే పెట్టండి. తర్వాత కాస్త పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టండి. అక్కడ నైవేద్యంగా నేను ఇక్కడ ఒక 2 దానిమ్మ పండ్లు పెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర దానిమ్మ పండ్లు లేవంటే కనుక దానికి బదులుగా 6 పండ్లు కానీ లేదంటే ఒక బెల్లం ముక్క కానీ కనీసం అమ్మవారికి పెట్టుకోవాలి. కుదిరితే కనుక తప్పకుండా మీరు దానిమ్మ పండ్లు పెట్టండి. ఇక్కడ అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేసి అమ్మవారిని మనం ఆహ్వానిస్తున్నాం. మన ఇంట్లో సమస్యలు పోగొట్టుకోవడానికి, మన ఇల్లు ధనధాన్యాలతో ఎప్పుడు బాగుండాలని మనం చేసుకునే పూజ కాబట్టి కాస్త అమ్మవారికి ఇష్టమైన ఒక పండు పొలం ఇస్తే బాగుంటుంది కదండి. కాబట్టి దానిమ్మ పండు నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు దానిమ్మ పండుని ఇక్కడ పెట్టడానికి కారణం కూడా ఉందండి. అదేంటంటే దానిమ్మని మంత్ర యంత్ర తంత్రాల్లో ఉపయోగిస్తారు. అలానే దానిమ్మ కొమ్మని కలంగా చేసుకొని పూజ నుండి వశీకరణం దాకా అన్ని మంత్రాలని ఈ దానిమ్మ కొమ్మతోనే రాసేవారట. ఎక్కువగా యంత్రాలతో పాటు లక్ష్మీ యంత్రాన్ని కూడా వీటితోనే తయారు చేయబడతాయట. దానిమ్మ చెట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని కూడా అంటారు. కాబట్టి దానిమ్మ చెట్టుకు సంబంధించిన పండుని అమ్మవారికి పెట్టండి. అమ్మవారు సంతోషపడితే ఇంకాస్త మనకు మంచి జరుగుతుంది, కాబట్టి కాస్త పెట్టడానికి చూడండి కుదిరితే. ఇక ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక ప్లేట్ తీసుకున్నారు, కాస్త పసుపు రాశారు, శ్రీం గుర్తు వేశారు, బియ్యపిండితో ఒక రౌండ్ సర్కిల్ వేసేసి దాంట్లో అమ్మవారిని కూర్చోబెట్టి బంధనం చేసేసుకున్నాం. మన ఇంట్లోకి ఆకర్షింపబడేలా చేసుకున్నాం. తర్వాత ఒక 2 కుందులు పెట్టుకున్నాం. ఒక దాంట్లో ఆవు నెయ్యి, ఒక దాంట్లో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి నైవేద్యంగా పండు పొలం పెట్టడం జరిగింది. ఇంతే కదండి, పెద్ద కష్టం ఏముంది, సింపులే కదా. ఏమంటారు మరి, మరి మీరేమైనా చెప్పాలనుకున్నా కానీ కింద కామెంట్ రాయండి. డౌట్స్ ఏమైనా వచ్చాయనుకోండి వీడియోకి సంబంధించి తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈ పూజ చేసుకోవడం వల్ల అదృష్టపు అవకాశాలు మీకు కలుగుతాయి, తండ్రాపుడు పెరుగుతుంది, మీరు కష్టాల నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఏ పూజ చేసుకున్నా కానీ తప్పకుండా మనం కూర్చున్న చోట కింద ఆసనం వేసుకొని కూర్చోవాలండి. కనీసం చేప కానీ లేదంటే ఉతికిన బట్ట కానీ వేసుకొని, ఎక్కడైతే మీ ఇంటి మధ్య భాగంలో పూజ చేస్తున్నారో అక్కడ చక్కగా కూర్చొని అమ్మవారికి సంబంధించిన నామాన్ని 108 నిమిషాలు పఠించండి. ఇంటికి సంబంధించిన విషయాలు, అనేక రకాల విషయాలు మీ మనసులోకి రానియకుండా అమ్మవారి మీదనే పూర్తిగా మీ మనసు లగ్నం చేసి, ఇక్కడ నేను చెప్పే మంత్రం పెద్ద మంత్రమే కదండి, సింపుల్గానే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు, ఆ మంత్రాన్ని మీ మనసులో నెమ్మదిగా జపించుకుంటూ కనీసం 108 సార్లు చేయండి. పూజలో మంత్ర జపం అనేది ముఖ్యమండి, కాబట్టి తప్పకుండా 108 సార్లు చదవండి. ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అలానే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసిస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకవేళ ఈ అమావాస్యకు మీరు చేయలేకపోయినా కానీ నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజుకు ఈ పూజ చేయాలనుకుంటే ఆ అమావాస్య తిథి ఆ రోజు పూర్తిగా ఉందా లేదా అనేది, అంటే అర్ధరాత్రి ఉందా లేదా అని చూసుకొని పూజను స్టార్ట్ చేయండి. ఇక అలా మీరు మంత్రాన్ని పఠించేసి మీ దగ్గర ఉన్న పూలు అనేటి వాటిని పెట్టి అమ్మవారికి నైవేద్యాన్ని చూపించేసి హారతి చూపించండి. ఇలా కనీసం ఒక అరగంట పాటు దీపారాధన వెలుగుతూ ఉండాలి. గంట అయినా సరే అండి వెలుగుతూ ఉండొచ్చు, లేదంటే రాత్రి మొత్తం వెలిగినా పర్వాలేదు. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మీరు నార్మల్గా నిద్రపోవచ్చు, అంతా కూడా అక్కడే ఉంచేసేయండి. అలానే నెక్స్ట్ మార్నింగ్ మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసేసుకొని రాత్రి పూజ చేసిన ఆ నిర్మాల్యాలను అవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఒకసారి తీసేసి క్లీన్ చేసేసుకోండి. తర్వాత మీరు నిత్య పూజ చేసుకోండి. ఇక అక్కడ నైవేద్యంగా పెట్టిన దానిమ్మ పండ్లను మీరే ప్రసాదంగా తీసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు, అందరూ కాకపోయినా పూజ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. వాటిని వేస్ట్ చేయకండి, అక్కడ ఇక్కడ పెట్టేసి కుళ్ళిపోయేలా చేయకండి. ఎందుకంటే మనం పూజలో జపించిన మంత్రశక్తి అనేది నైవేద్యంలోకి కూడా వస్తుంది, కాబట్టి తప్పకుండా మనం తీసుకోవాలి.
ఇక మీరు లక్ష్మి అమ్మవారి విగ్రహానికి బదులుగా పసుపు ముద్దను పెట్టిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే నక్షత్రయ తీసేసి ప్రతిరోజు మీ మంగళసూత్రానికి అలానే మీ మొహానికి కాస్త పెట్టుకుంటూ ఉండండి ఆ పసుపుని. తప్పకుండా ఈ అమావాస్య రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో చెప్పుకున్న విధంగా చేసుకోండి. ఆ లక్ష్మీదేవి కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. మరో భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.